రాజశేఖర్ రెడ్డి గారు రాక్షసుడంట. రాజశేఖర్ రెడ్డి గారు రాక్షసుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు రక్షకుడు. ఆయన బతికున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని రక్షించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చెక్కలు కాకుండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, బలహీన వర్గాలకు కానివ్వండి, బడుగు వర్గాల్లో కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కానివ్వండి, అనేక లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టి కానివ్వండి, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించగలిగినటువంటి రక్షకుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరణంతోనే ఈ రాష్ట్రం కుక్కలు చింపినటువంటి విస్తరైంది. ఆ మహానుభావుడు బతుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రానికి అంత సేవ చేసి ఇన్ని లక్షల మంది ప్రజల గుండెల్లో దైవంగా నిలబడినటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి, ఏ రాష్ట్రానికి ఉండే ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, వాటిని కాపాడుకోవడానికి ఏ రాష్ట్రమైనా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదు. ఆయన అడుగులు ముందుకే పడతాయి కానీ ఈ ఉడతూపులకి, ఈ బెదిరింపులకి, ఈ పనికిమాలినటువంటి పేపర్లో రాసేటువంటి రాతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడడం. ఆయన ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చిటికెన వేలు మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఈ పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి కోరుతూ, తప్పకుండా మీరు రాసినట్లయితే మిమ్మల్ని కోర్టులకు వీడ్చి పరువు నష్టం దావేసి మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి, నేను వ్యక్తిగతంగా కానివ్వండి, మా పార్టీ పరంగా కానివ్వండి, ఇండివిజువల్గా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా మీ మీద కేసు వేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మీకు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.